విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామరావు గారిది చైతన్య రథం అవుతే మన రాముడు చంద్రనది వస్తున్న మీ అవుతే మనది యువగలం యువగలం పేరు ప్రకటించిన వెంటనే వైకాపా నాయకులు ప్యాంటులు దడిచినాయి పది మంది మంత్రులు నా పైన దాడి చేశారు నన్ను ఒక్క ప్రశ్న అడిగారు ఏ అరహుతో నేను ఈ పాదయాత్ర చేస్తున్నానని నేను రెండున్నర సంవత్సరాలు పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాం భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిసి రోడ్ మనం ఇరవై ఐదు లక్షల వీధి దీపాలు మనం కట్టాం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వేయంతో పేద ప్రజలకి ఇంటింటికి నీటి కులా ఇచ్చేదాన్ని కూడా మనం ఫండ్స్ కేటాయించాం ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలోనే వందమైన పనులు మనం చేశాం అంతేకాదు ఒక ఐటి ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా ఇక్కడ ఉన్న యువకుల కోసం నలభై వేల ఉద్యోగాలు ఇప్పించా ఒక ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇంకొక నలభై వేల ఉద్యోగాలు ఇప్పించా ఈ నేను పాదయాత్ర చేస్తున్నా ఆ మంత్రులు నేను చూటిగా ప్రశ్నిస్తున్నా మీరేం చేశారయ్యా ఆంధ్ర రాష్ట్రానికి గత మూడు సంవత్సరాలు ఎనిమిది మీరు పీకింది ఏంటని ఈ సభా అడుగుతున్నా వీధుల పైన డాన్సులు వేస్తే పరిశ్రమలు రాదండి కెసినోలు పెట్టి నడిపిస్తే పరిశ్రమలు రావని ఈ సభాముఖంగా ఆ ప్రశ్నలు అడిగిన మంత్రికి నేను జవాబు చెప్తున్నా పొట్టి శ్రీరాముల త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది మన ఎన్టీఆర్ వల్ల దేశంలోనే తెలుగు జాతి గర్వపడే విధంగా చేశాడు మన చంద్రన్న భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆంధ్రుల సత్తా ఏంటో చేసి చూపించారు ఒక ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో మంది ముఖ్యమంత్రులు వాళ్ళు త్యాగాలు చేశారు గత అరవై ఏడు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక మంది ముఖ్యమంత్రులు అభివృద్ధి చేశారు కానీ గడిచిన మూడు సంవత్సరాలు ఎనిమిది నెలలో ఒక్క ఛాన్స్ జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు గత మూడు సంవత్సరాలు ఎనిమిది నెలల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అరవై ఏడు సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు యువకులు మహిళలు రైతులు కార్మికులు ఉద్యోగస్తులు అందరూ ఈ ప్రభుత్వం చేతుల్లో బాధ్యతలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరన్నా మాట్లాడితే కేసులు ఎవరన్నా ఉద్యమిస్తే జైలు వేలాది మంది యువకులు వచ్చి నన్ను కలిశారు అన్నా ఇదేంటి మన రాష్ట్ర పరిస్థితి అని అన్నారు అందుకే నేను యువగలం పాదయాత్ర ప్రారంభించా ఇది పాదయాత్ర మాత్రమే కాదు యువతకి ఒక ప్లాట్ఫామ్ యువతకి ఈ ప్రభుత్వం పైన పోరాడడానికి ఒక అద్భుతమైన అవకాశం అని తెలుపుతున్నాను జగన్ మోహన్ రెడ్డి అంటే నాకు జాదూ రెడ్డి గుర్తొస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి అంటే జాదూ రెడ్డి మైసూర్ బోండలో మైసూర్ ఉండదండి మైసూర్ బోండలో మైసూర్ ఉండదు ఈ జాదు రెడ్డి జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలు ఉండవు అయ్యా గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు ఇస్తే ముప్పై ఆరు ఉద్యోగాల సిగ్గెట్లేదా మీకు ముప్పై ఆరు ఉద్యోగాల ఒక మాటలో చెప్పాలంటే ఈ జాదు రెడ్డి యువకుల్ని మోసం చేశారు ఎన్నికల ముందల పాదయాత్ర చేస్తూ ప్రతి గడప దొక్కాడు ఆ పాద పాదయాత్రలు చెప్పాడు చెల్లి తమ్ముడు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పాడు ఏమైందయా హామీ అని ఈ సభాముఖంగా జాదవ రెడ్డి నేను ప్రశ్నిస్తున్నా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇచ్చాడా తమ్ముడు జాబ్ క్యాలెండర్ వచ్చిందా దాదాపు నాలుగో సంవత్సరంగా వస్తున్నాడు ఏమైంది నీ జాబ్ క్యాలెండర్ అని నేను జాదో రెడ్డిని ప్రశ్నిస్తున్నా అంతే కాదు ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు ఒక్క అన్న భర్తీ చేసినాడా ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చాడా నిన్నేమన్నాడు నేను చూసా లోకేష్ యువగలం అని పేరు రాగానే వైసీపీకి ప్యాంటు తెచ్చిపోయినాయి అంట పురి దొంపదేగా వీడి యువగలానికి మా అంటే అబద్ధం చెప్పినా అతికే ఉండాలా వాళ్ళు కలిస్తే మేం భయపడతామా ఎంతమంది కలిసినా భయపడ్డామా మా స్వభావం ఏమిటి మా పుట్టుకేమిటి మా ప్రయాణం ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం ఎలాంటిది ఒకదానికి భయపడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్త జగన్మోహన్ రెడ్డి గారు ఆటుపోట్లను ఎదుర్కొని వచ్చినటువంటి వ్యక్తి తప్ప కేవలం తన తండ్రి అధికారంతో వచ్చినటువంటి వ్యక్తి కాదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాం మేము పదహారు మాసాలు జైల్లో ఉన్నాయి అంతేకాదు ఒకసారి అధికారంలోకి వస్తామని ఆశించి పోటీ చేస్తే అరవై ఏడుకే పరిమితమైతే జడిసామా ఇరవై మూడు మందిని ఎత్తుకుపోతే భయపడ్డామా పోరాటం చేశామే ధైర్యంగా ఎక్కడన్నా భయపడ్డాము ఇరవై మూడు మందిని ఎత్తుకుపోయారు చంద్రబాబు నాయుడు ఆ మన పవన్ కళ్యాణ్ గెలిచారు ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం మాట ఇరవై మూడు మంది ఎత్తుకుపోతే అయ్యో ప్రభుత్వం అయిపోయింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయిపోయింది అని అనుకున్నారు గడిచావా పైగా మంత్రులు ఇచ్చారు వాళ్ళకి తీసుకెళ్లి ఆలచంద్ర తిట్టించారు ఇవన్నీ చవిచుకొచ్చినటువంటి ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యోగళము వారాహి పాదయాత్ర అచ్చెన్నాయుడు బూతులు పురాణానికి భయపడే వ్యక్తున్నాం మేము మొత్తం కలిసాని కించిత్తు కూడా భయపడే ప్రశ్న లేదు భయపడమని కూడా మీకు తెలుసు కానీ అడుగుతా ఉంటారు అయ్యో అని పెట్టంగానే రాంబాబుకు బ్యాండ్లు గడిచిపోయి మాకు బ్యాండ్లు గడిచిపోయినాయి ఏంది బ్యాండ్లు తెడిచేది ఈ ముద్దబ్బాయి గురించి బ్యాండ్లు తడుతాయా ఈ పప్పు గురించి ప్యాంట్లు తడుతాయా ఏంది నాకు అర్థం కాలేదు అందుకని నేను చెప్తున్నా అబద్దం చెప్పినా అతికే తిట్టున్నారని ఇంకా పులి నువ్వేనయ్యా పులి నువ్వే ఇప్పుడు నువ్వు ఇంత పద్యం పాడిన తర్వాత మళ్ళీ తాత్పర్యం ఏంట క్లారిటీ కావాలా పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఎవరు పులి ఎవరు నక్క నేను చెప్పాలా ఒకసారి ఆలోచించుకో ప్రజలను ఆలోచించుకోమనండి పులి పోరాటం చేసే అధికారంలోకి వచ్చింది పులి ఎవరో తెలుసు కదా మీకు నక్క ఎవరో తెలుసు కదా ఇంకేంటి ఇంకా నేను ఇప్పుడు పద్యం పాడినప్పుడు ప్రతి పద అర్థమని ప్రతి పదానికి అర్థం చెప్పవసరం లేదు మీరు అర్థం చేసుకోవటమే ఇంకా అదే మొత్తం అంటలేదయ్యాళ్ళు సైకో పాలన పోవాలి సైకిల్ రావాలి అని పాపం ఎన్ని సార్లు అనుకుంటున్నారు ఇంట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు చూసారా అందరు రెడీ ఉన్నారా ఉన్నారా గట్టిగా బాగా బిగించండి ఉడంతా బిగించండి ఆ గట్టిగానండి సైకిల్ పోవాలి అన్నాడు ఓ సారీ 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 అంటమే సరిగ్గా రాదు సైకిల్ పోవాలి సైకో రావాలి ఏంది ఏదో కుదిరింది కదా అని వేశారు అదేమో పాడి 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 అన్ని తప్పులే మాట్లాడాడు చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు మనసులో కాన్ఫిడెన్స్ లేదు శర్మాజీ కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు తప్పులు రావు పదాలు మనం అనుకుంటున్నాం లోకేష్ కే రాదని చంద్రబాబు కూడా కంగారు పడుతున్నాడు సైకిల్ పోవాలి అని సారీ 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 అని మళ్ళా సైకో పాలన పోవాలంటే సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు నమ్మమాకయ్యా వాళ్ళ బొంద వాళ్ళ వల్ల ఏమి కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చెయ్యలేరు